ప్రస్తుతం తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం ఇప్పుడు. మీ సంపాదన కోసం ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి బలి చేసిన చంద్రబాబు నాయుడు కాదా? దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ముందు మీరు ఎన్ని అరాచకాలు చేశారు ఈ రాష్ట్రంలో? ఎన్ని హత్యలు చేశారు మీరు ఈ రాష్ట్రంలో? ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడు చంద్రబాబు నాయుడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే. రాష్ట్ర ప్రజలు మొన్న జరిగినటువంటి 2019 ఎన్నికల్లోనే మీ నీతి మాలిన మీ హింస రాజకీయాలకి మీ నీచ చరిత్రకి బుద్ధి చెప్పి ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా విసిగిపోయి వేసారి. మీ దుర్మార్గమైన దుష్ట పరిపాలనకి చరమగీతం పాడారు మొన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా. అన్ని వర్గాల ప్రజలు జగనన్నకే అండగా ఉండి దేశ చరిత్రలోనే 151 సీట్లు ఇచ్చి ఒక చరిత్ర నిలిపారు ప్రజలు. అది మర్చిపోయి మీరు మాట్లాడుతున్నారా? ఈరోజు ఈ రాష్ట్రంలో నోరు భగవంతుడు మంచి మాట్లాడడానికి నోరు ఇచ్చాడు, కానీ సభ్యత సంస్కారం లేకుండా మన ముందు ఒక సభ్య సమాజం ఉందనేది కూడా ఆలోచన లేకుండా ఎంత దుర్మార్గానికి ఒడిగట్టి మాట్లాడుతున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు, లోకేష్, ఆ పార్టీ నాయకులు. ఎంత దుర్మార్గం ఇది! ఈ 3.5 సంవత్సర కాలంలో జగనన్న పరిపాలన, పేద పడుగు బలహీన వర్గాల సంక్షేమ పాలన నడుస్తుంటే అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హతే ప్రామాణికంగా కులాలు మతాలు చూడకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అచ్చెల్లెమ్మల ప్రభుత్వంగా ఈరోజు 2,70,000 కోట్ల రూపాయలు పారదర్శకంగా డైరెక్టుగా వాళ్ళ అకౌంట్లోకి వేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఈరోజు 3.5 సంవత్సరాల భారతదేశంలో, భారతదేశ స్వతంత్ర భారతంలో బీసీలు ఎన్నో రకాలుగా వెనుకబడిపోయినటువంటి బీసీలకు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా వాళ్ళకి ఒక సంఘ సంస్కర్తగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఆదుకుంటూ, ఈరోజు ఒక సామాజిక విప్లవకారునిగా ఈరోజు వాళ్ళని ఆదుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బీసీలకు ఇంత సామాజిక న్యాయాన్ని అందిస్తుంటే అది చూసి ఓర్చుకోలేక భయంతో మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు మీ వెన్నులో వణుకుబుట్టి మాట్లాడుతున్నారు. మీరు ఈరోజు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. మీరు ఈరోజు ఇవి రాజకీయాలకు తగవు చంద్రబాబు నాయుడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, ఈ రాష్ట్ర ప్రజల మీద మీకు నమ్మకం ఉంటే, అసలు మీకు ఈ రాష్ట్ర ప్రజలంటే గౌరవం లేదు. ముఖ్యంగా గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారంటే మీకు అసలు కొంచెం కూడా ఇది లేదు, గౌరవం లేదు. చెప్తున్నాను, సైకో అయ్యన్న పాత్రుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మితిమీరి సభ్య సమాజాన్ని మర్చిపోయి ఒక సీనియర్ నాయకునిగా, నువ్వు ఒక బీసీ నాయకునిగా అవగాహన లేకుండా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని పిల్లి ఎలకని మాట్లాడతావా? ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం? మా ముఖ్యమంత్రి గారిని ఇలా మాట్లాడి, ఇలా సంబోధించి మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, అక్క చెల్లెమ్మలు, బడుగు బలహీన వర్గాలు, రైతులందరూ కూడా మీకు బడిత పూజ చేస్తారు. అయ్యన్న పాత్ర గుర్తుపెట్టుకోండి. మీరు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇలాంటి రాజకీయాలు చేయాలి, కానీ చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం మీకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తాను కూడా ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాను. అమ్మ అనిత, నువ్వేం మాట్లాడుతున్నావు? ఎప్పుడు చూడి మహిళల్ని అడ్డు పెట్టుకునేనా మీరు రాజకీయాలు చేశారు? చంద్రబాబు నాయుడు ఇదే నేర్పించాడా? రాజకీయాలు చేయడానికి మీకు దమ్ము ధైర్యం లేదా? దమ్ము ధైర్యం ఉంటే రండి, జగనన్న ప్రభుత్వంతో తలపడండి. కానీ ప్రతిదానికి భారతమ్మని ఎందుకు మీరు ముందుకు తీసుకొస్తున్నారు? ఋషికొండకి భారతమ్మకి ఏమి సంబంధం? ఋషికొండ ఈరోజు వైజాగ్ ప్రజల యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క డిమాండ్, వాళ్ళ యొక్క కోరిక, ఈరోజు పరిపాలన రాజధాని కావాలని చెప్పి గర్జించారు ప్రజలు. ఈరోజు విశాఖ పరిపాలన రాజధాని అవుతుంటే చంద్రబాబు నాయుడు వెన్నులో వణుకుబుడుతుంది. అందుకే ఇలాంటివన్నీ మాట్లాడిస్తున్నాడు. మరి పరిపాలన రాజధానిగా విశాఖలో వస్తుందంటే అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు కట్టాలి, సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టాలి. ఇవన్నీ ఉంటేనే పరిపాలన జరుగుతుంది, అక్కడ ఆఫీసులన్నీ ఉండాలి అనే ఉద్దేశంతోనే అక్కడ ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు. దానికి మీరు ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగతంగా మాట్లాడతారా? ఎంతవరకు సమంజసం ఇది? అనిత, మీకు చెప్తున్నాను, ఇలాంటి సభ్యత సంస్కారం లేకుండా ప్రతిదానికి కూడా భారతమ్మ గారిని అపాదిస్తూ మాట్లాడితే మాత్రం మహిళలందరూ కూడా మీకు బుద్ధి చెప్తారనే దాంట్లో మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాను అనితకి. సభ్యత సంస్కారం లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారు ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడికి 2019 ప్రజలు బుద్ధి చెప్పినా మొన్న స్థానిక ఎన్నికల్లో కనీసం సిగ్గు ఎగ్గు లేకుండా మీరు ఎట్లా రాజకీయాలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో? ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? నీతి లేకుండా కొంచెం కూడా
మొన్న స్థానిక ఎన్నికల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్పారు మొత్తం వైఎస్ఆర్ పార్టీకి సర్పంచులు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్లు అన్ని ప్రజలు అందించారు ఎందుకు అందించారు సుపరిపాలన అవినీతి లేని పరిపాలన పేద పడుకుబలిన వర్గాల పరిపాలన మీద నమ్మకంతో ప్రజలు పట్టం కట్టారు దాన్ని చూసి ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు కుప్పంలో నీకి మున్సిపాలిటీలో కూడా నీకు బుద్ధి చెప్పారు ప్రజలు 15 ఏళ్ళు అక్కడ ఎమ్మెల్యే అయ్యావు కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి చంద్రబాబు నాయుడు ఇలాంటి రాజకీయాలు ఇలాంటి నీతిమాలిన మాటలు మాట్లాడిస్తే ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 2024 లో మీ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సన్నద్ధమవుతున్నారు నేను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నిన్న మొన్న తాడేపల్లి లో బీసీ మీటింగ్ జరిగితే భయంతో దాన్ని ఓర్చుకోలేక ఇవన్నీ మాట్లాడుతున్నారు యనమల రామకృష్ణ గారు మీరు చాలా కాలం రాజకీయాల్లో ఉన్నారు మీకి మీ మనసాక్షికి తెలుసు జగనన్న బీసీలకి సంక్షేమ పరిపాలన అందిస్తున్నాడు రాజ్యాధికారం ఇస్తున్నాడు అంబేద్కర్ పూలి ఆశయాలతో ముందుకు వెళ్తున్నాడని మీ మనసాక్షికి తెలుసు కానీ మీరు నిన్న మాట్లాడిన తీరు చూస్తుంటే ఎవరో బెదిరించి మీకు ఒక గన్ను ఎనకబెట్టి బెదిరిస్తే మాట్లాడే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే మీ సీనియారిటీ ఇదేనా ఎంత దుర్మార్గానికి మీరు ఒడిగడుతున్నారు ఈ రాష్ట్రంలో ఇంత మంచి పరిపాలన జగనన్న చేస్తుంటే చూసి ఓర్చుకోలేక అసలు మీరు బీసీ నాయకులుగా మీరు ఎలా ఇంతకాలం మీరు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మీరు కొనసాగారనేది కూడా అర్థం కావట్లేదు పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఈరోజు మన జగనన్న పాలనలో నేను ఈరోజు చెప్తున్నాను మీలకు మరి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా పరిపాలన రాజధాని మాకు కావాలి అనే వాళ్ళ న్యాయమైన డిమాండ్ను ఎవరు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ఖచ్చితంగా పరిపాలన రాజధాని వైజాగ్ కొనసాగుతుంది దాంట్లో సందేహమే లేదు ఎందుకు మాట అంటున్నామంటే చంద్రబాబు నాయుడు ఏదైతే మొన్న పాదయాత్ర చేపట్టాడో దొంగ పాదయాత్ర నిబంధనలకు విరుద్ధంగా అనే లోపల అదంతా కూడా ఆగిపోయి ఒక దొంగ పాదయాత్ర అనేది తేలిపోయింది ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు వాళ్ళ దొంగ పాదయాత్ర అనేది చంద్రబాబు నాయుడు ఏమంటే అమరావతి రాజధాని ఆయనకి అమరావతి ప్రజల కోసం కాదు ఆయన అక్కడ భూములు కొన్నాడు వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసం వాళ్ళ ఆదాయం కోసం వాళ్ళ బినామీల కోసం అమరావతి రాజధాని కావాలి కానీ అక్కడ ప్రజల కోసం కాదు మరి నిజంగా జగనన్నకి అమరావతికి వ్యతిరేకం కాదు జగనన్న అమరావతి అమరావతి శాసన రాజధానిగా ఉండాలని చెప్పి 56,000 మందికి ఎస్సీ బీసీ మైనార్టీలకు ఇళ్ల స్థలాలు ఇండ్లు కట్టించాలని ఆలోచన చేస్తే కోర్టుకెళ్ళి అడ్డుపడలేదా చంద్రబాబు నాయుడు మీకెక్కడుంది ఎస్సీ బీసీలపైన ప్రేమ మీదంతా కూడా కపట ప్రేమ కపట నాటకం చంద్రబాబు నాయుడు మీకు అమరావతి ప్రజలపైన కూడా మీకు విశ్వాసం లేదనేది ఇక్కడ ప్రజలు కూడా తొందరలో అర్థం చేసుకోవాలి లేదంటే చంద్రబాబు నాయుడు ముసుగు రాజకీయాల్లో వాళ్ళు కూడా బలి కావాల్సి వస్తుంది అనేది నేను అమరావతి రైతులకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మేలుకోవాలి చంద్రబాబు నాయుడు భార్య నుంచి అని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను